సంక్షేమ పథకాల్లో కోతలు ఉండవు, ఆందోళన వద్దు, అన్ని వర్గాలు సహకరించాలి. గోప్యంగా సర్వే సమాచారం మంత్రి పొన్నం ప్రభాకర్. ఉస్మానాబాద్ పట్టణంలో ఎనిమిడేటర్తో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు సేకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంటింటి సర్వేపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ఎవరికి సంక్షేమ పథకాల్లో కోతలు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్లో సర్వేను పరిశీలించిన ఆయన ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మండలిలో తగ్గనున్న గులాబీ బలం, త్వరలో 9 స్థానాలు ఖాళీ, వచ్చే మార్చి ఏప్రిల్లో ఎన్నికలు, ఇక అధికార పార్టీదే పైచేయి. గంపడాశల్లో కాంగ్రెస్ నేతలు, సిపిఎం, ఎంఐఎం, బీఆర్ఎస్కు తలా ఒకటే దక్కే ఛాన్స్. రసవత్తరంగా మారన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ స్థానం. ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తండ్రి సూసైడ్, ముగ్గురు మృతి, సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘటన. సెల్ఫీ వీడియో సూసైడ్ నైట్, తమ్ముడు బేరింపులతోనే ఆత్మహత్య చేసుకునే నేపథ్యం. చాలా పాపం, ఎంత ముందుకున్నాడు, ఎంత పాపం, ఎంత బాధాకరము. సరునగర్లో కాల్పుల కలకాలం, యువతి తండ్రిపై ఫైరింగ్, తన ప్రేమ గడ్డొస్తున్నాని కక్షతో బాధితుడి గాయాలు, ఆసుపత్రి తరలింపు, పోలీసులు అదుపులు నిందితుడు, ఎయిర్ రైఫిల్ షాట్ గన్ సాయనం. ఆడపిల్ల వివాహ వయసు 9 ఏళ్ళు, వారికి విడాకులు వారసత్వ సంపద హక్కులు ఉండవు. చట్టసవరణ చేయనున్న ఇరాక్, అనైతిక సంబంధాల నుంచి కాపాడడానికే సమర్థింపు, పెళ్లికి వధువు తండ్రి ఆమోదిస్తే చాలంటూ ఇప్పటికే రూలు. 9 ఏళ్ళకే పెళ్ళాడు, ఆడపిల్ల వివాహ వయసు 9 ఏళ్ళేనట ఇరాక్లో. 6 మెడికల్ కాలేజీలకు ఈసీలు ఇవ్వద్దు, వాటిలో సౌకర్యాలు, ప్రొఫెసర్ లేకుండా రికార్డులు. సర్కిల్కు టాస్క్ ఫోర్స్ నివేదిక, లిస్టులో ఉన్నవన్నీ ప్రైవేట్ వే. రాష్ట్రంలో 6 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఈసీ ఇవ్వద్దని సర్కిల్కు టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక అందజేసింది. అందులో అవసరమైన సౌకర్యం లేవని, ప్రొఫెసర్ లేకుండానే రికార్డులు మెయింటైన్ చేస్తున్నానని ఆశ గుర్తించినట్టు అందులో పేర్కొన్న నేపథ్యం ఉంటుంది. ఎంత దారుణం, ఒక డాక్టర్లు ఈ విధంగా కూడా మోసం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలకు నెలకు 3,000 బజార్ని ఫ్రీ, నిరుద్యోగులకు ₹4,000 వృత్తి, రైతు ఆత్మహత్య నివారణకు కమిటీ. మహారాష్ట్రలో ఎంఏ మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో గెలిపిస్తే రైతులకు రుణమాఫీ, 20 లక్షల కొత్త ఉద్యోగాలు, విద్యార్థులకు నెలకు ₹10,000, ఉద్యోగ పింఛను 2,100 పెంచుతాం. మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చూడు, ఎంత దారుణం చూడండి. ఇక ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఇక మీ ఇష్టంగా మాట్లాడండి. వాడు ఏమంటారు, మహిళలకు నెలకు ₹3,000 ఇస్తాడు, బస్ జర్నీ ఫ్రీ అట. బస్ జర్నీ ఎవరు పెట్టారు, బస్ జర్నీ ఫ్రీ అనేది కాంగ్రెస్లు పెట్టారు. 3,000 పింఛను ఎవరు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. ₹3,000 పింఛను ఎవరు ఇస్తారు, ఎన్ని లక్షల మంది ఉంటారు మహారాష్ట్రంలో, అన్ని లక్షల మందికి నిజంగా ₹3,000 ఇస్తారా? బడ్జెట్ని ఫ్రీ అంటే పెట్టుకోవచ్చు అనుకున్నాం. నిరుద్యోగులకు ₹4,000 అంట, నిరుద్యోగులకు ₹4,000, అది కూడా కాంగ్రెస్లు పెట్టింది. రైతు ఆత్మహత్యలు ఇవ్వరని కమిటీ. ఇవాళ మహారాష్ట్రలో ఎంఏ మేనిఫెస్టో లేదు, గెలిపిస్తే రైతులకు రుణమాఫీ అట, 25 లక్షలకు కొత్త ఉద్యోగాలట, ఉన్న ఉద్యోగాలకే దిక్కు లేదు. బీజేపీ ప్రభుత్వం దేశంలో గెలిస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిల్లు, 2 కోట్ల ఉద్యోగాలు అడిగే దిక్కు లేదు. ₹15 లక్షలు కూడా ఇస్తానని చెప్పిల్లు, 15 లక్షల్లో 2 కోట్ల ఉద్యోగాలు లేవు. ఇవాళ 20 లక్షల కొత్త ఉద్యోగాలు, విద్యార్థులకు నెలకు ₹10,000 అట, నెలకు ₹10,000 అట, వాళ్ళకి బస్ ఫీజు ఇవ్వడానికే దిక్కు మొక్కలేదు, వాళ్ళకు ఉన్నటువంటి ఫీజు రీపేమెంట్స్ ఇవ్వడానికే దిక్కు మొక్కలేదు, విద్యార్థులకు ₹10,000 ఇస్తారట. సుమారుగా ఒక 10 లక్షల మంది విద్యార్థులు అనుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయి, రాష్ట్రం మొత్తం అధోగతి అవుతాయి. 10 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 10 లక్షల మందికి ఏ జనాభా ప్రాతిపదికాన్ని ఇస్తారు? ఒకవేళ 5 లక్షల మందికైనా తీసుకున్నప్పటికీ కూడా 10,000 చొప్పున అంటే ఎన్ని కోట్ల రూపాయలు అయితే చూడండి. విద్యార్థులకు 10,000 రూపాయలు ఇస్తారట, ఉద్యోగ పింఛను 2,000 రూపాయలకు పెంచుతున్నారట. మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో లేదు చూడు, ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ మేనిఫెస్టో ఇప్పుడు దిక్కుమొక్కలేదు, గతంలో ఇచ్చినటువంటి హామీలే ఇవాళ బీజేపీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసి ఈ విధంగా చేస్తున్నారు. మరి అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ ఎట్లా మోసపోతారో, ఏ విధంగా మోసపోతారో, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర పైసలు లేక దేశం అధోగతి పట్టేటువంటి నేపథ్యం ఉన్న తర్వాత భయంకరమైన ఆర్థిక పరిస్థితి కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో ఇలా ఉన్నటువంటి హామీలు, భయంకరమైన హామీలు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఇలా బీజేపీని నమ్మి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు మోసపోతే, ఇలా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుండి బీజేపీ అవలంబించేటువంటి తీరు, బీజేపీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఇలా మహారాష్ట్ర ప్రజల గుట మళ్ళీ ఒక్కసారి కూడా మోసం చేసేటువంటి కుట్ర కుతంత్రం జరుగుతుంది. ఆ కుట్ర కుతంత్రాలకు ఇలా ఓటర్లు మోసపోతే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అభివృద్ధిని చూసి కళ్ళల్లో నిప్పులు, మేము చేస్తున్న డెవలప్మెంట్ కొందరు ఓర్చుకోవట్లేదు, నేను ఏం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి, మా కళ్ళలో కట్టెలు పెట్టే కుట్ర, అలాంటి వారు చరిత్రలు అవుతారు. పాలమూరు వల్లే కేసీఆర్ 2 సార్లు సీఎం, 10 ఏళ్ళు ఆయన చేసింది శూన్యం. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సర్కారు భగీరథ ప్రయత్నాలు, త్వరలోనే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పూర్తి, మాన్యంకొండ, గురుమూర్తి ఆలయాలు అభివృద్ధి చేస్తాం, అధికార నివేదికలు తయారు చేయండి. గురుమూర్తి బ్రహ్మోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.
కురిమూర్తి ఆలయం పూజలు నిర్వహించిన సీఎం మంత్రులు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కొందరు ఓర్చుకోలేక కండల్లో నిప్పులు పోసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవరకంద్ర ఎమ్మెల్యే మౌసిదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం సమైక్య రాష్ట్రాన్ని తెలంగాణలోను వలసల జిల్లాగా పేరున్న పాలమూరు అభివృద్ధి చేస్తుంటే కొందరు కళలో కట్టెలు పెట్టుకుంటున్నారని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2009లో కేసీఆర్కు పాలమూరు జిల్లాలో ఇల్లు లేకపోయినా ఆయన్ను భుజాల మీద ఎత్తుకొని జిల్లా ప్రజలు ఎంపిక గెలిపించాలని తెలిపారు. పార్లమెంట్ ఆయన నోరు కలపకపోయినా ఆదరించాలని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ప్రజలు స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగించాలని వివరించారు. ఆయన 2 సార్లు సీఎంగా పనిచేసిన పెండింగ్ ప్రాజెక్టులు జూరాల కాలంకుర్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలే ఇలా ఆయనను గుండెలు పెట్టుకుని 2 సార్లు సీఎం చేయడానికి కారణం కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలే. మహబూబ్నగర్ జిల్లా మీద ఎందుకంత అక్కసిగక్కేటువంటి నేపథ్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. బీసీల గొంతు కోసిన కాంగ్రెస్ 42% కోట ఇచ్చాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి. బీసీలను మభ్యపెట్టేందుకు కులగన కేటీఆర్. వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ వెన్నుపోటు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి రేవంత్. డిక్లరేషన్తో బలైన వర్గాలు కాంగ్రెస్ మోసం. పొంగులేటికి బాంబుల షాఖ ఇస్తే మంచిది. కాంగ్రెస్ అంటేనే కుంభకోణంలో కుంభమేళ. ప్రభుత్వ వైఫల్యాలపై 29 నుంచి వారసత్వాలు. బీఆర్ఎస్ వర్తింటున్న కేటీఆర్ ధ్వజమిత్రి నేపథ్యం కూడా ఉంది. సిరిసిల్ల బతుకమ్మ చీరలు ఆటం లేక అప్పుల పాలే శనివారం ఆత్మహత్య చేసుకున్న నేత. దంపతులు బైరి అమర్ శ్రావంతి కుటుంబ సభ్యులను పరమించి వారి ముగ్గురు పిల్లల చదువుకు అండగా ఉంటారని భరోసా ఇచ్చిన కేటీఆర్. చూసిన ఎంత ఘోరము పాపం, ఎంత దారుణమో. సిరిసిల్ల అంటే ఆయనే ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అప్పుల భారం తట్టుకోలేక ఇద్దరు ఒకే గదిలో ఆమె అటు సైడ్ ఈయన ఇటు సైడ్ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి సంఘటన మనం ఎంతో కలిసివేసింది. నిజంగా ఒక పద్మశాలి కుటుంబము ఆత్మహత్య చేసుకొని నిజంగా అప్పుల భారం మొయ్యలేక భార్యాభర్తలు ఇద్దరు కూడా తనువు చాలించినటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనం. ఒక పక్కన బతుకమ్మ చీరలు వస్తే 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇలా వృధా చేస్తున్నాం. బతుకమ్మ చీరల వల్ల ఒకటి కుటుంబాలు బాగుపడేటి చేసుకోలేక ఎక్కడికి పోలేక అప్పుల భారం మొయ్యలేక ఎవరు చెప్పుకోలేక అప్పులు అడితే ఎవరు ఇయ్యలేక ఇచ్చినటువంటి అప్పులు నెరవేర్చలేక దిగమింగుకొని ఆ కుటుంబము ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంత దారుణమో చూడండి, ఎంత బాధాకరమో చూడండి. ఇలా బీసీలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు. ఇలా ఒక కులం బాగుపడితే ఇంకో కులం మీద అక్కుసి కక్కేటువంటి కులాలని, ఒక వ్యక్తి బాగుపడుతుంటే ఆ వ్యక్తి మీద నిందలేసి అబండాలేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినటువంటి కుటుంబాన్ని ఇలా కేటీఆర్ రామారావు కూడా పరమించిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్గం కే తారాంగం విమర్శించారు. చేతి గుర్తు పార్టీకి ఓటు వేసిన పాపాన్ని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుదారుల గొంతు కోసిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు సరిగ్గా 7 ఏళ్ల క్రితం కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దానిలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. బీసీ వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా మొదలు పెట్టలేదు అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. గ్యారేజీకి గ్యారంటీలు తెలంగాణ మోసగించింది చాలదా, మహారాష్ట్రంలోనే ఇవే అబద్ధాలు. రోడ్ల మీద ఉన్న వడ్లు కుప్పలే రేవంత్ అసమర్థ పాలన నిదర్శనం హరీష్ రావు. గ్యారంటీ అమలుపై చర్చ సిద్ధం, ఎప్పుడు ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. వడ్లే కొనేవారు బోనస్ ఇస్తున్నట్టు గుప్పలు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ డబ్బులు, పాలన గాలికి వదిలి మంత్రుల టూర్లు. 2 లక్షల జాబులను మహారాష్ట్రంలో అబద్ధం. 40 లక్షల మందికి రుణమాఫీ అనే డబ్బా, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. మద్దతు ధరకు వడ్లు కొనక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 1900లకే అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అన్ని వడ్లకు ఎంఎస్సీ బోనస్ ఇస్తామని మహారాష్ట్ర పోయి రేవంత్ చెప్పిండు. తెలంగాణ రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే ఆయన అసమర్థ పాలనకు సాక్ష్యం హరీష్ రావు. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలు మోసగించింది చాలక మహారాష్ట్రను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చిట్ట విప్పారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెడుతున్నారని భగ్గుమన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హామీలు నెరవేర్చలేదు. మహారాష్ట్ర ప్రజలు కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నారో అన్ని పచ్చి అబద్ధాలు. ఎక్కడ ఉన్నారు, ధాన్యం ఎక్కడనే ఉంది, వాళ్ళు బోనస్ ఇచ్చే నేపథ్యం లేదు. ఇలా ఉన్నటువంటి ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఇలా ఉన్నటువంటి రోడ్ల మీద ఉన్నటువంటి వరి ధాన్యమే ఇలా నిదర్శనం అని చెప్తున్నారు. ఇలా మళ్ళా రేవంత్ రెడ్డి నమ్మి ఇలా మోసపోతే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందని మహారాష్ట్ర ప్రజలు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పత్తి కొనుగోలు బంద్,
నేడు నుంచి రాష్ట్రం అంతా నిలిపివేత సీసీ సీసీఐ ప్రభుత్వ తీరులో జిన్నింగ్ మిల్లుల నిర్ణయం చూడు ఎంత రోడ్ల మీదకి వచ్చింది రైతన్నలు కూడా రోడ్ల మీదకి వచ్చారు రైతు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి పత్తి రైతులపై పిడుగుబడింది సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంద్ చేస్తున్నట్టు జిన్నింగ్ మిల్లులు ప్రకటించాయి సీసీఐ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించారు ఆదివారం సమీక్షల సంఘం నేతలు పత్తి కొనుగోలు నిలిపేతకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీసీఐ సీఎండికి లేఖ రాశాయి పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు శాఖలు పేర్కొన్నాయి ఈ సీజన్లో తెలంగాణ రైతుల నుంచి తీసుకున్నటువంటి ఏదైతే పత్తి మిల్లులనే దానికి సంబంధించి అనేక మంది రోడ్ల మీదకి వచ్చి కూడా వాళ్ళు ధర్నా చేసే నేపథ్యం ఉందంటే ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల కుప్పలుగా ఉన్నటువంటి నేపథ్యం ఎంత భయంకరంగా జరుగుతుందో చెప్పగానే చెప్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అన్నీ ఉత్త పొంగులే చెల్లుబాటు కాని ప్రకటనలతో నవ్వుల పాలవుతున్న మంత్రి అమలుకు నోచని పొంగులటి ప్రకటనలు మంత్రి పేల్చిన దీపాల బాంబులు తుస్సు ఇంద్రమ్మ ఇంట్లో ప్రకటనది అదే పరిస్థితి ధరణి కొత్త రేవని చట్టం పైన అంతే ఆయన నోటి నుంచి ఉత్తుత్తి ప్రకటన ఎన్నో మంత్రి తీరుపై నవ్వుకుంటున్న ప్రజలు పలచనవుతున్న కాంగ్రెస్లో చర్చ ప్రభుత్వంలో మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి మాటలు చెల్లుబాటు కావడం లేదని చర్చ కాంగ్రెస్ జోరుగా సాగుతుంది ఆచరణలోకి రాని ఆయన ప్రకటనలు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు పొంగులటి కొన్ని రోజులుగా పలు అంశాలపై కీలక ప్రకటన చేయడం అవి ఆచరణలోకి రాకపోవడం పరిపాటిగా మారింది దీంతో అసలు అమల్లోకి సాధ్యం కాని ఆచరణలోకి రాని ప్రకటనలు ఆయన ఎందుకు చేస్తున్నారు ఆ తర్వాత ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అవి ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆయన చేసిన ప్రకటనలు అమల్లోకి రాకుండా ఎవరైనా కావాలని అడ్డుకుంటున్నారని సందేహాలు కూడా ఉన్న నేపథ్యం ఉంది ఈయన ఉత్తుత్తి మాటలు మాత్రం చెప్పిన పొంగులేటి అవి బాంబులు మాత్రమే వెళ్తున్నాయి బాంబులు అని ఎన్నో రకాలుగా ఈ బాంబు వెళ్తుంది ఆ బాంబు వెళ్తుంది అని చెప్తుంది తప్ప ఆయన ఉన్నటువంటి ఏ శాఖకున్నా ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆచరణాత్మకంగా చేసే పరిస్థితి లేదు ఆయన ఎన్ని చెప్పినా కూడా ఇప్పటివరకు నెరవేరిన నేపథ్యం ఉంది ఇవాళ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ ఇవాళ ధరణి విషయంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు కానీ ఎక్కడేసిన గొంగడ ఎక్కడ ఉంది ఇవాళ ఆయన పలసిన పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉందని ఇలా నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తలు చూసి చెప్తున్నాం మనం నిన్న అవార్డులు నేడు అప్పలు నిన్న అవార్డులు ఇచ్చిందో నేడు అప్పులు చేసే నేపథ్యం తాజా మాజీ సర్పంచుల బతుకులు ఆగమ్య గోచరం అప్పులు చేసి గ్రామాధికి పనులు ఇప్పుడు దివాలా పదవి కాలం పూర్తయిన పత్రలేని ప్రభుత్వ చెల్లింపులు గద్దెనెక్కి ఏడాది వస్తున్న పట్టించుకుని కాంగ్రెస్ సర్కారు రావాల్సిన బిల్లుల కోసం ఉద్యమిస్తే అరెస్టు నిర్బంధాలు చూడు ఎంత దారుణం వాళ్ళు అప్పో సప్పో చేసి నిజంగా చాలామంది సర్పంచులు కొంత గ్రామాల్లో అభివృద్ధి చేశారు కొంతవరకు సర్పంచులు అయితే చాలా వరకు పనిచేశారు కొంతమంది సర్పంచులు అయితే నిజంగా వాళ్ళు అప్పులు చేసి ప్రణంగా గ్రామాభివృద్ధి కోసం చాలా కష్టపడ్డారు కానీ కొంతమంది సర్పంచులు ఇష్టానుసారం డబ్బులు సంపాదించుకున్నారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లులు రావాల్సినటువంటి బిల్లులు ఉన్నాయి నాకు సంబంధించిన సర్పంచ్ చాలామంది 40-50 లక్షల బిల్లులు రావాలి వాళ్ళకు టోకెన్ అమౌంట్ వచ్చారు కానీ ఇప్పటికీ డబ్బులు రాలేదు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటన ఉంది వాళ్ళందరికీ డబ్బులు రాక వాళ్ళు తిరగలేక వాళ్ళకి ఎక్కడ చెప్పుకోలేక ఎవరు చెప్పలేక వాళ్ళు తిరుగుతున్నారు కానీ వాళ్ళ బిల్లుల కోసం తిరిగితే పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి ఇష్టానుసారంగా చేసే నేపథ్యం ఉంది సంవత్సరం గడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూడ వాళ్ళకి బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి నాపై కక్ష ఉంటే తీర్చుకోండి కానీ అభివృద్ధికి అడ్డుపడద్దు ప్రాజెక్టులపై కుట్రలు వేస్తే ప్రజలు క్షమించారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా అమ్మపూర్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన దేవరకంద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రాష్ట్రం వచ్చి 15 అయినా పాలమూరు వలసలు ఆగలే కేసీఆర్ను ఆనాడు ఇక్కడ ప్రజలు ఎంపిక కల్పిస్తే చేసిందేంది ఆయన కృతజ్ఞత లేదు కొడంగల్ ఎత్తిపోతులపై చిల్ల రాజకీయాలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్ కురుమూర్తి ఆలయంలోకి సీఎం పూజలు ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే నేపథ్యం ఉంటుంది ఇవాళ ఆయన అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేస్తున్నట్ట కుట్రలు ఎవరు చేస్తున్నారు కుట్రలకు కావాల్సిన పరిస్థితి ఏముంది నువ్వు అభివృద్ధి చేస్తే ప్రజలు నిన్ను భుజస్కంధాలపై మోస్తారు ఎవరైతే నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతున్నాయో అవన్నీ నువ్వు చేసినట్టయితే నేను గుండెలు పెట్టుకుంటారు ఎవరు నేమైనా నిప్పులు జరగరు నేమైనా కళ్ళల్లో ఎవరు కూడా ఉసిరిపోయారు రేవంత్ అన్న నువ్వు చేసేటువంటి అభివృద్ధి ఏముందంటే ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఏమాత్రం పనిచేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా నువ్వు ఈ విధంగా కళ్ళ నిప్పులు పోదు ఒకరిద్దరు మంత్రులు ఒకరిద్దరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే నీకు ఒరిగేది ఏముంటుంది ప్రజలు నేను గుండెలు పెట్టుకుంటారు కదా ప్రజల మనిషి నువ్వు ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నీకు అవకాశం కల్పించను నీకు అభివృద్ధి బాట నడిపించే విధంగా నీ భుజస్కంధాలపై ఇలా ప్రజలు నిలబడ్డటువంటి పరిస్థితి వాళ్ళందరూ బాధ్యత కూడా మోయాల్సిన పరిస్థితి ఎవరో ఒకరిద్దరు అంటే నువ్వు అంతగానో ఉలిక్కి పడితే ఇలా అభివృద్ధి ఎంతవరకు చేస్తున్నావు అభివృద్ధి ఎంతవరకు చేయట్లేదో ప్రజలందరూ గమనిస్తున్నారు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో పాలమూరు పలసలు ఇంకా కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా కళ్ళలో కట్టెలు పెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. వాళ్ళను ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దు అని ఆయన సూచించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నకుంట మండలం అమ్మపూర్ శివంలోని గురుమూర్తి కేతన ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మెయిన్ రోడ్డు నుంచి గురుమూర్తి గుట్టపైకి 110 కోట్లతో నిర్మించిన ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయంలో పూజల అనంతరం గుట్ట దిగువన ఉన్న జాతర గ్రౌండ్లో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లాకు లేకలేక ఒక అవకాశం వచ్చిందని అభివృద్ధి చేసుకోవాలని చూస్తే కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫైరయ్యారు. కొడంగాలు ఎత్తిపోతుల చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిధులు ఇస్తుంటే కొందరు దుర్మార్గులు కన్నులు నిప్పులు పోసుకుంటున్నారు. 7 దశాబ్దాలైన ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ఇక్కడ వలసలు ఆపాలని ప్రయత్నం చేస్తుంటే చిల్లర ముల్లర రాజకీయాలు తెరలేపిండ్రు. అట్లాంటి వాళ్లకు గురుమూర్తి సాక్షిగా సూచన చేస్తున్నారు. నాకు జన్మనిచ్చిన జిల్లాలో కూడా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకో రకంగా రాజకీయ కక్షను సాధించండి, కానీ అభివృద్ధికి అడ్డుపడితే మీ ఈ జిల్లా మిమ్మల్ని క్షమించదు, మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. గురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, తిరుపతిని దర్శించుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేని వాళ్ళు పేదల తిరుపతి గురుమూర్తి క్షేత్రాన్ని వస్తారని చెప్పిన నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనే ఎన్ని వ్యాఖ్యలు చేసిండో మనం చూస్తున్నాం. సీజేగా జస్టిస్ సంజీవ కన్నా నేడే ప్రమాణం. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ సంజీవ కన్నా సోమవారం బాధ్యతలు చేపట్టడం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రమాణం చేయించినటువంటి నేపథ్యం ఉంది. ఆ 2 రాష్ట్రాల ట్రంప్ ఖాతాలకి అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి 2 రాష్ట్రాలు ఆరిజోనా నేవాడ కూడా డొనాల్డ్ ట్రంప్ ఖాతాలోనే పడ్డాయి. మొత్తం 538 ఎలక్ట్రికల్ ఓట్లతో 312 ఓట్లను ట్రంప్ కైవసం చేసుకోగా కమలా హారిస్ 220 ఓట్లకు పరిమితం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. సైబర్ క్రిమినల్స్ విద్యావంతులే ఎక్కువ. సైబర్ నేరాలు దొరికిన వారిలో 40% మంది నేరస్తులే. గ్రాడ్యుయేట్లు బీటెక్ ఎంబీఏ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారండి. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ కూడా తెలిపింది. చూడు దొంగతనాలకు అనేకమైనటువంటి విధ్వంసం చేయడానికి కూడా ఎవరైతే చేస్తున్నారో, ఇలా చదువుకున్నటువంటి మేధావులు గ్రాడ్యుయేట్ చదివినటువంటి విద్యార్థులు వాళ్ళే చేస్తున్నారని కూడా షికా గోయల్ మేడం కూడా చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం వస్తున్నాం.